ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ అయితే మనకు 1500 రూపాయలు ఇస్తామని, ప్రతి నెల ఇస్తామని మనకు ఎన్నికలైన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇక అందరికీ ఇస్తారా, ఇంట్లో ఒక్కరికే ఇస్తారా అని అంటే, ఆధార్ రేషన్ కార్డు దాన్ని బట్టి అయితే ఇస్తారు అని చెప్పడం జరిగింది. మరియు పెన్షన్ తీసుకుంటున్నాం కదా మేము, ఎన్టీఆర్ పెన్షన్ తీసుకుంటున్నాం, మాకు ఇస్తారంటే ఏజ్తో అంటే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారికి మాత్రమే ఇస్తారు. ఏజ్తో సంబంధము, అలాగే రేషన్ కార్డు ప్రభావితం చేసుకొని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఏ తేదీ నుంచి ఇస్తారు, దానికి ఏమేమి కావాలి అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇక ఎవరికి ఇస్తారు, ఇంట్లో ఒక్కరికి ఇస్తారా, అందరికీ ఇస్తారా, పెన్షన్ తీసుకున్న వారికి కూడా ఇస్తారా అంటే, ఇంట్లో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆధార్ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డు దాన్ని బట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంట్లో ఒక తల్లి ఉండి ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇస్తారా అంటే, వారికి ఏజ్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాలు ఏజ్ పెట్టారు కదా, 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఏజ్ ఎవరికైతే ఉంటుందో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా పెన్షన్ తీసుకుంటున్న వారికి ఇస్తారంటే, పెన్షన్ వృద్ధులు ఏజ్ అయిపోయిన వారికి 59 సంవత్సరాల వరకే పెట్టడం జరిగింది కాబట్టి ఏజ్ అయిపోయిన వారికి ఇవ్వరండి. పెన్షన్ తీసుకుంటున్న ఇంకా ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నా కానీ 59 సంవత్సరాల వరకు ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ అందిస్తామని చెప్పడం జరిగింది. ఇది ప్రతి నెల మీరు ఎలా పెన్షన్ తీసుకుంటున్నారో అదేవిధంగా ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే డాక్రా మహిళలకు ఇస్తారంటే, ఇప్పుడు డాక్రా మహిళలు డాక్రా గ్రూప్లో లేకుండా ఎవరు లేరండి, కాబట్టి డాక్రా మహిళలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయలేదు. మొన్ననే మనకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, అలాగే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎంత అమౌంట్ విడుదల చేయాలి, దానికి కావలసిన విధి విధానాలు ఖరారు చేయడం జరిగింది. ఈ నెల 25 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు కాబట్టి, ఆ తర్వాత వచ్చే నెల నుంచి, ఆగస్టు నెల నుంచి అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు 1500 రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 పత్రాలు కనుక ఉంటే మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి అనేది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మేము చెప్పడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డ నిధికి సంబంధించిన వీడియో.